డెబ్బై ఏళ్లు పైబడిన పాత తరానికి చెందినవారు బిగ్ బాస్ షోలో కొత్త తరానికి చెందిన వారి ప్రవర్తనని వారి మనస్తత్వాలని చూసి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది తెలియజేయడమే బిగ్ బాస్ పెద్దమ్మ రివ్యూస్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం అందరికీ నమస్కారం అండి మామూలుగా బిగ్ బాస్ హౌస్ లో అన్నీ చెబుతున్నాడు ప్రియా ఎవరికో నామినేషన్ చేసిందట మానస్ సన్నీ కాజల్ సన్ని మానస్ నామినేషన్ గురించే మాటలు వాళ్ళు ఆడితే గేమును నేను ఆడితే క్రైమునా అంటున్నాడు సన్ని కొన్ని కొన్ని అర్థం కానట్లున్నాయండి ఇందులోనూ వాళ్ళు నెమ్మదిగా మాట్లాడతారు కుసగుసల్లా మాట్లాడతారు అలాంటి ఆడియన్స్ కన్నా వినిపించాలా లేదా కొన్ని కొన్ని అయితే అర్థమే అవ్వలేదు నిన్న చూసింది బిగ్ బాస్ షో మామూలుగా కొట్టుకున్నా తిట్టుకున్న మొత్తం చూస్తారు ఆడియన్స్ అణువణువు కూడా చూస్తారు అప్పుడే కదా ఎవరెలాంటి వాళ్ళో తెలిసేది లేడీ నారద డ్రామా క్వీన్ అని అంటుంది కాజల్ని ఎవరు ప్రియాంక ఇలా పేర్లు పెడుతుంది తెలుసుకుంటే ఇవన్నీ తనకే వర్తిస్తాయి కాజల్ పాపం పైకి బోడ మనిషి అందరి దగ్గర తిట్లు తింటుంది తప్ప మామూలుగా ఈ కుళ్ళు బుద్ధులు లాంటివి ఉండమని అనుకుంటున్నాను నేను అందరి నోళ్ళల్లోనూ ఉంటుంది కానీ వీళ్ళు పైకి కనబడరు ప్రియ కానీ ప్రియాంక కానీ ఈ కాజల్ పైకి కనబడిపోతుంది ఒక ఒక గాడు మనిషిలాగా లౌక్యం తెలియదు ప్రియాంక ఎందుకు ఏడుస్తుందో అని ఎందుకు ఓదారుస్తుందో ఏమీ తెలియదు అసలు ఆమె ఏడవలసిన అవసరం ఏమొచ్చింది ఎందుకంత బాధ ఆడియన్స్కే అర్థం అవడం లేదు ఆమె ఎందుకు ఏడుస్తుందో కారణం చెప్పి ఏడిస్తే బాగుండు చెప్పకుండా ఏడిస్తే ఏం బాగుంటుంది లేకపోతే ఈమెకు పిచ్చి ముదిరిపోయింది పిచ్చి వెయ్యి రకాలుగా ఉందని అంతే అందులోను ఈ ఏడుపు కూడా ఒక భాగం అని అనుకోవాలి మానసు సన్ని కాజ కాజల్ క్లోజ్ అయ్యారట మానసు అర్థం చేసుకోవడం లేదట ప్రియాంక చెప్తుంది ఏ క్లోజ్ అవుతే అవ్వచ్చు మానసు అన్నది ఫ్రెండ్ అట కరెక్ట్ రీజన్ అట మానసు రాగానే అక్కడ కూర్చున్న అని వెళ్ళిపోయింది ఏదో కొత్త దంపతుల మధ్య ఉండకూడదు అన్నట్లు వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిపోవడం చూసి ఏ అక్కడే ఉండొచ్చు కదా ఆమె కూడాను తర్వాత ప్రియ రవిని నామినేషన్ చేస్తే ఈ తజ్జన భర్జనలు ఎందుకో ప్రియతోటి మాట్లాడటం ఇష్టం ఉండదట ఏమీ అర్థం కాదు సన్నీ మీద ఎందుకు కోపం ఇక్కడేంటి మానస్సు వస్తే మానసుకి దగ్గరగా సోఫాలో జరిగి కూర్చుంది చాలా చిరాకేసింది ఆ పద్ధతి అస్సలు బాగలేదు దగ్గరికి వచ్చి కూర్చుంది తన మానని తను కూర్చుంటే అన్నం తినిపిస్తాడట ఓవరాక్షన్ చేయొద్దు అంటున్నాడు మానసుకి దగ్గరగా కూర్చుని అతను ముద్దలు చేసి పెడుతుంటే అన్నం తింటాను అన్నం తింటుంటే ఆ తర్వాత అదే ఇంగిలి ముద్ద తనం తింటున్నాడు చాలా చిరాకేసేసింది చిచ్చి చిచ్చిచ్చి చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ దాకా చూస్తారు కదా ఎద్దులాగా ఉన్న వాళ్ళకి ముద్దలు చేసి ముద్దుగా తినిపించడమా చాలా చిరాకేసింది నాలాంటి పెద్దవాళ్ళు ఇలాంటి సీన్లు చూడలేరు మానసు బుద్ధి ఏమైంది ఆమెకు కొంచెం దూరంగా ఉండొచ్చు కదా తప్పుకోవచ్చు కదా ఇదేదో చూద్దాం అన్నట్టుంది ఇతని యాక్షన్ ఇదేదో సరదాగా ఉంది ఒక విధంగా సరదాగా ఉంది ఈమె వెంట పడుతుంటే ఏదో ఉన్నట్టుండి దూరం జరగడం అన్నట్టుంది యాక్షన్ ఇది ఒక విధమైన లౌక్యం లౌక్యం ఎలా ఉపయోగించాడనమాట మానసట మాట్లాడుతుంటే ఈ చాలా బాగుంటుంది ప్రియాంకకి అవును ఉంటుంది వల వేస్తుంది కదా గాలానికి చేప చెక్కాలన్నమాట కానీ ఈమె వేసే కాలానికి చేప ఏమీ చెక్కదాం ఏదో క్లోజ్గా ఉన్నట్టు నటనంతే కానీ మానసు ఒకటి తెలుసుకుంటే మంచిది అన్నం తినిపించడం ఏంటి చిరాగ్గా వాడి ఇంట్లో వాళ్ళు కూడా చూస్తారు కదా వెళ్ళాక తిట్లు తినొచ్చు భయం ఉన్నవాడికైతే ఆ భయం ఉంటుంది చూడలేకపోతున్నారు జనం మగవాళ్ళని అందరినీ అన్నయ్య అంటుంది కదా మానసును కూడా అలాగే అనొచ్చు కదా అబ్బే అందం ఎప్పుడు వినబడలేదు మానస్ మానసు అనే అంత ఇదిగా ఉంటుంది ఏదో సర సరదాగా నటిస్తున్నాడు కానీ అదేమీ నిజమైన అభిమానం కాదు ప్రేమ కాదు తనకు మాత్రం మానసం చూస్తే ఉత్సాహం పొడుచుకొని వస్తుంది చూద్దాం ఎవరో ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయే వరకు ఈ భాగోతం ప్రేక్షకులకు తప్పదేమో అని అనిపిస్తుంది ఈ దృశ్యాలు ఇంకా చూడలేము మనం కొంచెం దూరంగా తప్పుకుని ఉంటే బాగుంటుంది గుంపులు గుంపులుగా గ్రూపులుగా విడిపోయి మాటలు అవి పనికొచ్చే మాటలో కాదు నామినేషన్ అంటారు ఎందుకు చేయాలంటారు ఎందుకు చేసాడంటారు లేకపోతే ఎందుకు చేసిందంటారు ఇదే చర్చ నామినేషను 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 చూసేవాళ్లకు చిరాకు చాలా తెప్పిస్తున్నారు అస్తమానం ఈ గొడవలేనా ఇంకేమి కబుర్లు లేవా జనం గొడవలే చూస్తారట వాళ్ళు అనుకుంటున్నారు గొడవలు కాదు ప్రతి అణువు కూడా చూస్తారు నేను మంచి మంచి హీరోయిన్లనే చూసాను ఈ కాజలు ఎందుకు నాకు అని అంటుంది అని చివరికి అందరూ కలిసి కాజల్నే టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అంటే ఎవ్వరికీ కెట్టదు జనం సంగతి సరిగ్గా తెలియదు జనం గొడవ గొడవలు ఒక్కటే కాదు జనానికి కావలసింది ప్రతి గణువణువు చూస్తారు కామెంట్స్ చేస్తారు బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్లకు అదే ప్రపంచంలా ఉంది వీళ్ళకి ఎలా ఉందంటే పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ ఉంటే పక్కన ఎవ్వరూ లేరనుకుంటుంది అలా ఉంది వీళ్ళ వ్యవహారం మానసు అంటున్నాడు కాజలేమో చెప్పింది వింటు వింటుందని అని అంటుంది అనీకి ప్రియాంకకి అందరికీ కూడా కాజలంటే మంట వాళ్ళ తంతి ఎలా ఉందంటే పిల్లి ఎలకలు చెలగాటంలా ఉంది ప్రియ వ్యవహారం ఎలా ఉందంటే శృతి మించి రాగాన పడుతున్నట్టుంది ఈవిడికి సన్ని అంటే పడదు ఏదో ఒక విధమైన యాక్షన్లు అవి చేసి చూపిస్తుంది కానీ అవి ఏమీ నవ్వు రావడం లేదు ఏదో ఏదో మాట్లాడుతుంది బిగ్ బాస్లో అతను ఒక్కడేనా అంటుంది ఈమె మాత్రం బిగ్ బాస్ హౌస్లో ఒక్కతేనా ప్రియకు కాజలన్నా అస్సలు ఇష్టం లేదు కానీ కెప్టెన్ అయితే మాత్రం సపోర్ట్ చేస్తుందట అది తప్పదట తనకి ఎవరి గేమ్ వాళ్ళు ఆడకపోతే పక్క వాళ్ళు ఆడతారా ఈ మధ్య శ్రీరామ్ బాగా కామ్ అయిపోయాడు హుషారు ఏమీ లేదు చాలా కామ్గా ఉంటున్నాడు సంతోషమేమీ లేనట్లు ఆనందం ఏమీ లేనట్లు బెంగతో ఉన్నట్లు ఉంటున్నాడు బహుశా ఈ బెంగా పాత అమిదా కోసమేమో అని అనిపిస్తుంది చూసేవాళ్ళకి ఆ తర్వాత గేమ్ టూకీగా చెప్పాలంటే ఎవరి పేరున్న గంపలో వాళ్ళు దక్కించుకున్న గుడ్లను వేసుకుంటే ఎక్కువ వచ్చాక వాళ్ళు గెలు గెలుస్తారట విశ్వకి బిగ్ బాస్ చెప్పడం అయింది ఈలోగా గుడ్ల గుడ్లు దొంగతనాలు ప్రియా అందరి గుడ్లు దొంగతనం చేస్తానని ఖచ్చితంగా చెప్తుంది యాక్షన్ చేసి మరీ చూపిస్తుంది చెప్పే దొంగతనం చేస్తుందట తర్వాత గుడ్లు వర్షంలాగా కురుస్తున్నాయి కేకలు అరుపులు ఏలలు గుడ్లు స్విమ్మి స్విమ్మింగ్ పూల్లో కూడా పడ్డాయి అదే వెతుకులాట అని మనస్తత్వం అర్థం కావడం లేదట మనస్కి అవును అర్థం కాదు క్షణక్షణానికి మారే చెపలత్వం సంకుచిత స్వభావం స్నేహంగా ఉంటూనే మనుషుల మధ్య కలహాలు సృష్టించే స్వభావం ఈ లక్షణాలన్నీ ప్రియకు కూడా వర్తిస్తాయి ఏదైనా గొడవ అయితే గంటలు గంటలు ఏడుస్తుంది ప్రియ అలా ఏడుస్తుంటే ఈసారి ఓట్లు ఏమి పడవు ఏదో ఒకటి రెండు సార్లు చూస్తారంతే తను అలా ముస్తాబైతే నయ్యం ఏ గొడవ లేకుండా తను షోకు చేసుకునే ముస్తబైనా కొంచెం కొంచెం చూడొచ్చు ఇలాంటి యాక్షన్లో చూడలేకపోతున్నాం జనం అదే ఆడియన్స్ అన్నీ గమనిస్తున్నారు మరల గుడ్ల వర్షం నాది నాది అన్న గొడవ నా జోలుకొస్తే నేను నేను ఊరుకోను అంటున్నాడు సన్ని ఈ ప్రియ మామూలుగా ఓవరాక్షనే పిచ్చి యాక్షన్ చేస్తుంది ఈమెకు కూడా కొంచెం పిచ్చెక్కిందేమోనని అనుమానం వస్తుంది సన్నీకి ప్రియకి అస్సలు పడతాం లేదు కోపాన్ని దిగమిండు దిగమింకుంటున్నాడు సన్నీ ప్రియకి ఏమొచ్చిందో చాలా రెచ్చగొట్టేస్తుంది సన్నీని ఇలా ఉంటే ఉద్వాసన తప్పదు లో ఉన్నప్పుడు కొంచెం కలిసిమెలిసి ఉండాలి కదా అబ్బె ఎవరేమనుకుంటారో అన్న ఇది కూడా లేదు ఈ ప్రియకి జైలు ఊసల దగ్గర మరీ కూర్చోవడం ఎందుకు ఆ ఊసలు తగులుతున్నాయని అనుకోవడం ఎందుకు బహుశా ముందు ముందు జైల్లోకి వెళ్ళొచ్చేమో ఆసరదా కూడా తెరతేనయ్యో ప్రేక్షకులకి లోబో సీక్రెట్ రూమ్ నుండి అన్నీ గమనిస్తూనే ఉన్నాడు అందరినీ చూస్తూనే ఉన్నాడు పాపం ఎప్పుడు ఆ రూమ్ నుండి బయటకు వస్తాడో కానీ అతనికి ఇబ్బందిగానే ఉన్నది ఒంటరిగా ఉండి అదొక రకంగా బిగ్ బాస్ రౌండ్ ముగిసినట్లు గుడ్లు లెక్కించి చెప్పాలని కెప్టెన్ విశ్వాకి ఆదేశించారు ఏమాత్రం తప్పుకున్నా గుడ్లు దొంగతనం తప్పదు వాళ్ళలో వాళ్లే ఒక గంపలో ఇంకొక గంపలోకి మార్చేస్తున్నారు స్టిక్కర్లు అన్ని అన్ని గుడ్లకి స్టిక్కర్లు ఉండవు కదా అలాగే దొంగతనం చేస్తున్నారు అది తప్పు లేదని అనుకుంటున్నారు ఏదన్నా దొంగతనం దొంగతనమే కదా ఏది కూడా శృతిమించి రాగానే పడకూడదు గుడ్లు లెక్కబెడతాం అయ్యింది ప్రియాంక బొట్లో ఒక్క గుడ్లు లేదట అదే బిసురు మామూలుగా అదే పొగరం ఈమె పద్ధతి మార్చుకోదు సన్నీ బుట్టలో గుడ్లు కూడా సిరి దొంగిలించింది ఈమెది కూడా తప్పే నా ఆట నేనాడతాను నాది నేను చూసుకుంటాను అన్నట్లు మాట్లాడుతుంది మొహం మోడుచుకుని ఉంటుంది అస్తమానం ఏడుస్తుంటుంది ఏడ్చి మంచం మీద పడుకుని ఉంటుంది అందరి బుట్టల్లో నుండి గుడ్లు తీస్తుందట ఏడుతుంది సిరి ఇంకా ప్రియాంక సిరిని ఒకటే బ్రతిమాలడం ఒకటే సర్ది చెప్పడం ఎంత బ్రతిమాలతుందో ఈమె బ్రతిమాలడం అని తాడెక్కి కూర్చోవడం సిరిని జెస్సీ కూడా బ్రతిమాలితున్నాడు ఏం ఆడడానికి రా ఎందుకు అలా పడుకుంటావు అని నువ్వు వెళ్ళు నేను వస్తాను అనేమో అంటుంది ఈ బ్రతిమాండాలేంటో వీళ్ళేమో బ్రతిమారీ కొద్దీ తాడెక్కి కూర్చోవడం ఏంటో ఏం అర్థం కాదు ఈ హౌస్లో చిరాకేస్తుంది చూస్తుంటే కొంచెమన్నా మార్పు రావాలి మార్పు వచ్చి ఇంకో కొత్తదనంగా ఇంకో కొత్త రకంగా ఉంటే నెయ్యం ప్రియాంక ప్రియ సంభాషణ ముఖ్యంగా కాజల్ గురించి కాజలట రెచ్చగొడతద ఎందుకంటే ప్రియాంక ప్రియ ఒక కోవలో వాళ్ళే కదా ఇలా చెప్పుకుంటారు అన్నమాట ఎందుకంటే వాళ్ళిద్దరూనూ మంచిదారిని వెళ్ళరు చెడ్డదారినే వెళ్తారు చెడ్డదారి ఎటుంటే అటు మరీ ప్రయాణం చేస్తారు ఆ దారి తెలుసుకుని ఏంటో ఇలాంటి బుద్ధున్నది ఇద్దరికి ఆ తర్వాత ఇద్దరు ఇకలు పక్కపక్కలో ఉన్నాం కాజల సన్నీ కూడా మాట్లాడుకుంటున్నారు ఎవరు కలుస్తారు ఎవరు కలవరు అన్నట్లు మామూలే స్నేహం గురించి మూడు వారాల నుండి సన్నీతో మానసు ఉన్నాడు ఇద్దరు బాగానే స్నేహంగా ఉంటున్నారు అదే చెప్తున్నాడు పిచ్చోళ్ళ బాధపడకు బయటికి వెళ్ళినా కానీ మన స్నేహం ఇలాగే కొనసాగిందాం అంటున్నాడు సన్ని పర్వాలేదు వాళ్ళిద్దరూ మంచివాళ్లే కొంతమంది సభ్యులతో పోలిస్తే వీళ్ళు చాలా అని అనిపిస్తుంది బయటికి వెళ్ళినా వీళ్ళ స్నేహం కొనసాగాలనే మనం ఆశిందాం చూద్దాం ఈరోజు ఏం జరుగుతుంది